వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఒక డొనేషన్ వీడియో అయితే చేస్తున్నాం, ఎందుకంటే మీకు తెలిసిందే కదా విజయవాడలో మొత్తం ఈ 4-5 రోజుల నుంచి బాగా వర్షాలు వచ్చేసైతే కనుక చాలా మంది ఇబ్బంది అయితే పడుతున్నారు. కానీ నేను మన కృష్ణానది వీడియో పెట్టిన తర్వాత నాకు కో యూట్యూబ్లో ఒకసారి అమలాపురం నుంచి అయితే కనుక వీడియో కామెంట్ కింద పెట్టారనమాట, నేనైతే ఒక అమౌంట్ అయితే ఇస్తాను అదైతే డొనేషన్ చేయమని చెప్పి అయితే తను అయితే ఈరోజు నాకు మార్నింగ్ అయితే అమౌంట్ అయితే పంపించారనమాట, 5,000 అయితే పంపించారు. అయితే అది బేకరీ మేము విజయవాడ నుంచి ఇక్కడ బేకరీలో అయితే తీసుకొని కొన్ని ఐటమ్ 5,000తో పాటు మా డబ్బులు కూడా మేము వేసుకొని డొనేషన్ చేయడానికి అయితే వెళ్తున్నాం. ఈ వీడియో అంటే వీడియో కోసం తీయడం అయితే కాదు, కానీ లేని వారికి కొంతమంది సహాయం చేస్తారనే ఒపీనియన్తో ఉంటుందని చెప్పి అయితే ఈ వీడియో రికార్డ్ అయితే చేస్తున్నాను. కానీ ఈ వీడియో చేయడానికి కారణం అయితే కనుక కీర్తి గారు తను అమౌంట్ అయితే పంపించారు, అలానే మేము కూడా కొంచెం అయితే వేసుకొని మేమైతే డొనేషన్ చేయడానికి వెళ్తున్నాం. కానీ ఎక్కడగా వెళ్తాం అనేది కొంచెం వాటర్ ఎక్కువగా ఎవరికి రాని వారి దగ్గరికి వెళ్ళి అయితే ఇద్దామని చెప్పేది అనుకుంటున్నాం. మరి ఏ ప్లేస్కి అయితే వెళ్తామో తెలియదు. ఇంకా వీడియో అయితే చూడండి, మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మొత్తం చూడండి. మీరు కూడా ఎవరైనా ఒకలా డొనేషన్ చేయాలనుకుంటే కనుక మీ దగ్గరలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి డొనేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. వచ్చేసి అక్కడ షాప్ దగ్గర ఉన్నాయి. ₹300 అయితే తీసుకున్నాం, అలానే బిస్కెట్స్ వచ్చేసి 200 ప్యాకెట్లు అయితే తీసుకున్నాం, అలానే ఫ్రూటీ బాటిల్స్ కూడా తీసుకున్నాం. ఫ్రూటీ బాటిల్స్ కూడా అక్కడ 200 బాటిల్స్ అయితే తీసుకున్నాం. చూద్దాం అక్కడికి వెళ్ళి ఎవరికైతే కనిపిస్తే వాళ్ళకైతే ఇద్దాం, ఇచ్చి అయితే వద్దాం. అక్కడ ఎలా ఉంటుంది అనేది ఇంతవరకు మనం అయితే వెళ్ళలేదు, చూద్దాం చూసి అయితే వచ్చి మీకు అయితే చెప్తాను. అయితే ఇప్పుడు ప్రజెంట్ గుడివేరు వంతెన అయితే దగ్గర అయితే ఉన్నాం, చూసారు కదా వాటర్ ఇళ్లలోకి కూడా సైడ్ అయితే మొత్తం వచ్చేసినాయి, అన్ని చూసారు బెడ్డులతో సహా అన్ని కొట్టుకొచ్చేస్తున్నాయి. ఇప్పుడే ప్రజెంట్ అయితే మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయింది, మేమైతే ఇవ్వడానికి అయితే బయలుదేరాం. ఆ ఇల్లు కూడా ఇళ్లలోకి అయితే బాగా వెళ్ళిపోయినాయి. ఇదే మైనస్ ఇక్కడ రావడం వల్ల వాటర్ మొత్తం ఈ ఏరియాలు మొత్తం మునిగిపోయినాయి. హైవే మీదకి అయితే వెళ్తున్నాం, వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ బట్టి వాటర్ తక్కువగా ఉంటే కనుక ఇవ్వడానికి ట్రై చేద్దాం, లేదంటే కనుక వచ్చే వాళ్ళకి ఉంటారు కదా వాళ్ళకైనా ఇచ్చేసి వద్దాం. ఇది వచ్చేసి సింగనగర్ ఫ్లైఓవర్, ఇక్కడ కూడా వాటర్ అయితే ఎక్కువే ఉందని చెప్పి అన్నారు. సరే చూసి వెళ్దాం అని చెప్పి వెళ్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ సగం మంది చూసారుగా అందరూ అయితే నడుచుకుంటూ అయితే వచ్చేస్తున్నారు. ఎవరైతే అందరూ ఇక్కడ అన్ని ఇల్లు ఖాళీ అయితే చేసారంట, చేసేసి తెలిసిన వారి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నారు. చూడండి వాటర్ ఎంత, సింగనగర్ బ్రిడ్జ్ అది, అది ఆ కట్ట అక్కడే అనమాట, అక్కడ నుంచి మొత్తం ఏరియా మొత్తం ఇలా వచ్చేసింది. ఇది వాటర్ కూడా వచ్చేసింది చూడండి, మొత్తం ఇవన్నీ నిండిపోయినాయి. అసలు ఇప్పుడైతే మనం సింగనగర్ ఫ్లైఓవర్ చివరి దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ చూసారుగా ట్రాఫిక్ అంతా అల్లకల్లోలుగా ఉంది. ఇక్కడైతే కొన్ని ప్రాంతాలకైతే ఏమైతే తెలియట్లేదు, కానీ ఇటు పక్కన అయితే మొత్తం చూసారా మొన్న అయితే వర్షం పడినప్పుడు అయితే పడవల్లో వెళ్ళి అందరికైతే సహాయం అయితే చేశారు. కానీ ప్రతి ఒక్క బృందం అయితే కనుక మంచి కష్టపడి అయితే చేస్తున్నారు. ఆర్మీ వాళ్ళు కూడా చాలా మంది అయితే దిగారు, NDRF వాళ్ళు కూడా వచ్చారు. ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఇలా ఉంది సింగనగర్లో.
ఇక్కడ చూడండి వాటర్ అయితే మొత్తం ఇలా వచ్చేసినాయి. ఇది ఇప్పుడు ఈ రెండు రోజుల నుంచి అయితే కొంచెం ఇది అంత అయితే వాటర్ అయితే తగ్గింది. ఇప్పుడే ఇలా ఉంటే మొన్న 3-4 రోజులు ఇక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటో మనం ఊహకు కూడా అందదు. కొరకాళ్ళు అయితే వాళ్ళకి తోచినంత ఏదో ఒకటి తీసుకొచ్చి ఇక్కడ ఉన్న జనాలకు అయితే ఇస్తున్నారు. మొత్తం ఇదంతా చూడండి, అసలు వీళ్ళ పరిస్థితి ఏంటో, ఎన్ని రోజులకి ఎన్ని చూసారు, బళ్ళన్ని కొట్టుకొచ్చేసినాయి. ప్రజెంట్ ఇంకా వాటర్ ఇంకా పెరిగింది, వాటర్ కోటింగ్ అయితే పెరిగిందని అంటున్నారు. చూడండి మనకి లోనకి అయితే వెళ్దాం, లోనకి వెళ్ళి ఇక్కడైతే ఇంకా రెడ్ జోన్ లోనే అయితే ఉంది ఏరియా మొత్తం. పిల్లలను తీసుకొని వాళ్ళ పరిస్థితి చూస్తున్నారు కదా, ఎవరు కాదు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ తిప్పలు అంతా ఇంత కాకుండా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంత ఫ్లోటింగ్ మొత్తం నిండిపోయింది. బళ్ళు అయితే అన్ని సైలెన్సర్ దాకా అయితే వచ్చేసినాయి. ఆవులు కూడా రోడ్ల మీద అయితే కట్టేశారు. మొత్తం వర్షం అయితే వచ్చి ఎక్కడ కొట్టుకుపోతాయి అన్న భయంతో కట్టేశారు. అయితే కనుక లారీలు అయితే తీసుకొచ్చారు. ఇక్కడైతే చూడండి జనాలు ఆకలి కోసం ఎంత విలవిల్లాడుతున్నారు, ఎంత మంది కూరగాయలు బియ్యం అయితే ఇస్తున్నారు. డ్రోన్ ఫుడ్ ఇవ్వడానికి డ్రోన్ కూడా రెడీ అయితే చేశారు. ఇక్కడైతే ప్రజెంట్ ఇక్కడ ఇక్కడ వరకు అయితే లేదు, అదంతా ఉంది. ఇది గీతలన్నీ మొత్తం ఇదైతే చివరకు వచ్చేసినాయి. వాటర్ ఎక్కువ ఉన్నాయని మొత్తం ఇటు చివర అయితే కట్టేశారు వీటిని. బట్టలు నెత్తి మీద పెట్టుకొని అయితే ప్రజెంట్ వస్తున్నారు. చూడండి మనం ఇటు వెళ్ళి పంచడానికి ఇటు పక్కన అయితే ఎవరికి ఇవ్వట్లేదు, అందట్లేదు అని చెప్పి అని అంటున్నారు. మరి అటు వెళ్దామంటే అసలు మనం వెళ్ళినా కానీ మళ్ళీ వస్తామో రాము కూడా తెలియదు. మొత్తం అయితే బాగా ఫుల్గా ఉన్నాయి వాటర్. నగర్లో ఇలా ఉంది. బొంబాయి కాలనీ ఇదంతా, అది వచ్చేసి రాజగృహ కల్ప ఏరియా అన్నమాట. ఇవన్నీ చూడండి సందులు. ఈ రోడ్డు కూడా ఈ ఏరియా కూడా బాగా అల్లకల్లోలు అయిపోయింది, కారులు అన్ని నిండిపోయినాయి. కొంచెం ముందుకైతే వెళ్ళి అక్కడైతే ఇద్దాం ఫ్రెండ్స్. వాటర్ అయితే ఇలా ఉన్నాయి కానీ ఇళ్లలోకి వెళ్ళి ఇద్దాం అనుకుంటున్నాంలే కానీ కాకపోతే రోడ్డు మీద వచ్చి మాకేమండి అంటున్నారు. అందుకని చెప్పి ఎవరు కనపడితే వాళ్ళకి అయితే ఇచ్చేస్తున్నాం. లోనకి వెళ్ళటానికి కూడా వాటర్ అయితే బాగున్నాయి, అందుకని చెప్పి కనపడిన వాళ్ళ వరకు ఇచ్చేసి వెళ్దాం అని చెప్పి వెళ్తున్నాం అనమాట. మొత్తం ఈ వాటర్ అంతా గేదెలు కూడా చచ్చిపోయి ఇలా అయితే పడిపోయి ఉన్నాయి. ఇదే వాటర్ లో అందరూ ఇలా ఉన్నాయి, గేదెలు కూడా చనిపోయినాయి. చాలా ఘోరంగా అయితే ఉంది ఫ్రెండ్స్ ప్రజెంట్ విజయవాడ సిచ్యువేషన్ అయితే. ఇదిగో బాబాయ్, ఇదిగో సరే వెళ్ళు తీసుకున్నాడు బాబాయ్. ఏసా ఇటు వెళ్దామా? అమలాపురం కీర్తి గారు ఇచ్చిన సహకారంతో, మళ్ళీ మేము వేసుకున్న సహకారంతో నాతో పాటు ఇంకొక 4 అయితే కష్టపడి లేని వారికి అయితే ఇస్తున్నాం. రా ఇంకా ఇవ్వాలన్నా పైన ముందు ఒకటే బాబు, నీకు ఇవ్వలేదు ఒకటే. ఇదిగో 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 రండి రండి రండి.
ఇవ్వండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకోండి అన్న. రా ఏ బావా బావా రా నేను తీసుకున్నాగన్నా ఒక ఇవ్వాలిగా చాలన్నా ఒకటి అన్నది రిటర్న్ వస్తాం మళ్ళీ చూసారా పూర్తిగా ఇది ఇది మొత్తం మునిగిపోయి అసలు ఎక్కడా కనబడుతున్నా అసలు ఎవరు ఒక్కళ్ళు కూడా బయట తిరిగే వాళ్ళు ఎవరు లేరు అసలు మొత్తం. ఇలా హెల్ప్ చేయడం అయితే కనుక మాకు చాలా ఆనందం అనిపించింది. మేమే కాకుండా ఇక్కడ చాలామంది ప్రతి ఒక్కటి ఫుడ్ అలానే రకరకాలుగా అయితే ఇస్తున్నారు. కానీ స్పెషల్ థ్యాంక్స్ అయితే కనుక అమ్మ అమలాపురం కీర్తి గారికి అయితే చెప్పుకోవాలి. స్పెషల్ థ్యాంక్ యూ కీర్తి గారు, మీరిచ్చి అలానే మీతో పాటు మేము కూడా వేసుకొని ఇలా హెల్ప్ చేసాం. చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్.